అప్పట్లో ఈసీ మొత్తం పోలింగ్ పై అధికారిక ప్రకటన చేయబోతోంది. పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19% నమోదైంది. అల్లూరు జిల్లాలో మాత్రం అత్యల్పంగా 63.19% నమోదైంది. చాలా చోట్ల రాత్రి 10 గంటలు దాటినా పోలింగ్ కొనసాగింది. మొత్తం పోలింగ్ 80% దాటుతుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 79.86% పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకు మించి పోలింగ్ నమోదవుతుంది పూర్తిగా అధికారికంగా వెల్లడించే సమయానికని భావిస్తున్నారు. అదే సమయంలో పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయంపై చర్చిస్తూ ఉన్నారు. ఆ విషయంపై లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. 2019లో 79.84% పోలింగ్ నమోదైంది. 2014లో 74.68% నమోదైంది. 2014, 2019, 2024తో పోల్చుకుంటే వరుసగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు అధికారిక లెక్కలు ప్రకటించే సమయానికి పోలింగ్ 80% దాటుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19% నమోదైంది. ఒకసారి మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఇప్పటి వరకు ప్రకటించిన వివరాల ప్రకారం 78.36, కానీ అధికారికంగా ఇంకా లెక్కలు రావాల్సి ఉంది. అధికారికంగా ప్రకటించే సమయానికి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, 80% దాటే అవకాశం ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. సో పెరిగిన ఓటింగ్ శాతంపై ఎటువంటి లెక్కలు వినిపిస్తున్నాయి? ఎవరికి లాభం కలిగే అవకాశం ఉంటుంది, ఎవరికి నష్టం కలిగే అవకాశం ఉంటుందని? అంతేకాదు ఉమ్మడి కర్నూలు వ్యాప్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది రోహిత్? కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓటింగ్ పోల్ పర్సంటేజ్ పెరిగింది. గతం కంటే చూసుకుంటే ఈసారి మరింత పెరిగినటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు జరిగినటువంటి లెక్కల ప్రకారం పోల్ పర్సంటేజ్ పెరిగినట్టు జరిగింది. అయితే రాత్రి 11-12 గంటల వరకు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగ్ ఓటు వేసేందుకు ఓటర్లు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అయితే 6 గంటలకి ఎన్నికల నిబంధనల ప్రకారం 6 గంటలకి పోలింగ్ ముగించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అప్పటికే క్యూ లైన్ లో బారులు తీరినటువంటి ప్రతి ఒక్కరికి స్లిప్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో బనగానపల్లెతో పాటు యమునూరు నియోజకవర్గము, అధిక నంద్యాల, శ్రీశైలం లాంటి అన్ని 14 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం కాస్త అంతరాయం కలగడం, అంటే తెల్లవారుజామున పడినటువంటి భారీ వర్షానికి అక్కడ ఈవీఎం మన పోలింగ్ సెంటర్స్ లో కొన్ని చోట్ల వాటర్ వర్షపు నీరు చేరడం, వేసినటువంటి టెంట్లు ఏవైతే చలో పందిరల కోసం వేసినటువంటి షామియానాలు కూలిపోవడం, ఇదంతా కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మార్నింగ్ ఒక 1 అవర్ 2 అవర్స్ ఏర్పడినప్పటికీ, అయితే సాయంకాలం మాత్రం ఓటు వేసేందుకు 6 గంటల వరకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వాళ్ళు బారులు తీరేటువంటి పరిస్థితి ఉంది. బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా సరే మహిళా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకి పోటెత్తారు. తప్పనిసరిగా మహిళలు ఒకటే భావిస్తున్నారు, ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యతిరేకతన లేకపోతే ప్రభుత్వ రాబోయేటువంటి అది ప్రతిపక్ష పార్టీ ఇప్పటికే 3 అంటే ఆ సూపర్ 6 పేరుతో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లింది, మహిళలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసింది. అటు వైసీపీ మేనిఫెస్టో అయినా ఇటు టీడీపీ మేనిఫెస్టో అయినా స్పష్టంగా ఒకటే, మహిళా ఓటర్లే టార్గెట్ గా, మహిళా ఓటర్లనే పోలింగ్ సెంటర్ కు తరలించేలాగా వాళ్ళ అధికార ప్రతిపక్ష పార్టీలు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భావించారు, వాళ్ళంతా ఆ రకంగా మొబిలైజ్ చేశారు, ఆ రకంగా ప్రచారం చేసేటువంటి నేపథ్యంలోనే నిన్నటి రోజున జరిగినటువంటి పోలింగ్ మొత్తం భారీ స్థాయిలో తరలి వచ్చారు మహిళా ఓటర్లు. అయితే మహిళా ఓటర్లు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఇద్దరు క్యారెక్టర్స్, అంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరిని పరిశీలించినట్లయితే ఇచ్చిన మాట తమ మాట తప్పడనేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉంటే, చంద్రబాబు నాయుడుకి మాత్రం తాను చేసినటువంటి హామీలను మధ్యలో నెరవేర్చకపోగా దీన్ని ఉన్నటువంటి పథకాలు ఎత్తేస్తాడనేటువంటి అపనమ్మకం ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే పథకాలు పూర్తి స్థాయిలో కొనసాగిస్తాడు జగనే మళ్ళీ రావాలని భావించింటే మాత్రం పెరిగిన ఓటింగ్ శాతంపై పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయి, నాయకుల లెక్కలు ఎలా ఉన్నాయి? పార్టీలు ఒకటే భావిస్తున్నాయి రోహిత్, పెరిగినటువంటి పోల్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో పార్టీకి వ్యతిరేక ఓటు పెరిగింది, అధికార పార్టీకి ఏదైతే వైసీపీకి ఉందో దీనికి వ్యతిరేక ఓటు పెరిగింది కాబట్టి పోల్ పర్సెంటేజ్ పెరిగింది అనేది పెద్ద ఎత్తున లెక్కలేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా
8 అసెంబ్లీలకు సంబంధించి పాండ్యం నియోజకవర్గం మినహాయిస్తే ఈ కర్నూలు పార్లమెంట్ లో 76.17% నమోదైంది. అది అంటే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సినటువంటి ఉంది. దీంతో పాటు మన కర్నూలు అసెంబ్లీ చూసుకుంటే 63.87% గతానికంటే ఇప్పుడు 2% పెరిగినటువంటి పరిస్థితి ఉంది. పాండ్యం 74.9% గతం కంటే ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. పత్తికొండ 84.14% అంటే గతం కంటే 3% పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కోడుమూరు 76.50% పెరిగింది. ఎమ్మగనూరు 81.80% పెరిగింది. మంత్రాలయం 24.51% వచ్చింది. ఆదోని 63.51% ఉంది. ఆలూరు 82.77% పెరిగింది. ఇప్పుడు నంద్యాల జిల్లా అంటే విభజిత జిల్లాలు చూసినప్పుడు 80.92% నంద్యాల జిల్లాలో నమోదైనటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లా మాత్రం 76.17% నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతం కంటే భారీ సంఖ్యలో మహిళా ఓటర్లు పోటెత్తడం ప్రభుత్వానికి వ్యతిరేక ఓటుగానే భావిస్తుంది ఒకవైపు టీడీపీ. మరోవైపు వైసీపీ మాత్రం ఈ తప్పనిసరిగా మహిళా ఓటర్లకు మేము మంచి చేశాం, మహిళలకి సంబంధించినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాం కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి మరోసారి అధికారంలోకి తీసుకు పట్టం కట్టడానికి మహిళా ఓటర్లంతా పోటెత్తినటువంటి పరిస్థితి ఉందని వైసీపీ పార్టీ అంచనా వేసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అదే స్థాయిలో టీడీపీ పార్టీ కూడా ప్రజా వ్యతిరేక ఓటు పెరిగింది కాబట్టి ఓటు శాతం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గతంలో 79 ఉండేది, ఈసారి 80కి పైగా వచ్చేటువంటి పరిస్థితి. ఇంకా అధికారిక లెక్కలు ప్రకటించాల్సింది ఎందుకంటే అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. 11-12 గంటల వరకు పోలింగ్ పరిస్థితి జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా మరి కాసేపట్లో 10 గంటల తర్వాత అధికారిక లెక్కలు అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రం కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల ఫలితాలు ఏదైనా మనం మరి ప్రకటించాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల భవితవ్యం మాత్రం నిక్షిప్తమైంది. నిన్నటి రోజున జరిగినటువంటి పోలింగ్ ఎవరి తలరాతలు మార్చబోతుంది, ఎవరికి ఎవరిని ఎమ్మెల్యేలు చేస్తుంది, ఎవరిని మంత్రులు చేస్తుంది, ఏ పార్టీకి అధికారం కట్టుబెడతారనేటువంటి మాత్రం ఓటర్లతో తమ ఓటు ద్వారా ఈవీఎం లో వాళ్ళ అభ్యర్థుల భవిష్యత్తు నిక్షిప్తమైంది. 4వ తేదీ జరిగేటువంటి పోలింగ్ ఎన్నికల ప్రకటన అంటే కౌంటింగ్ ప్రకటన రోజే ఈ రాష్ట్ర భవిష్యత్తు తేలనుంది. రోహిత్ రైట్ హుసేన్, ఆంధ్రప్రదేశ్ లో అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించిన వివరాల ప్రకారం 78.36% పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. కానీ ఈ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. సో అవన్నీ కలిపి మరికొద్దిసేపట్లో అధికారికంగా ఈసీ ప్రకటించబోతోంది. 80% దాటే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో గత పోలింగ్ కంటే ఈసారి పోలింగ్ పెరుగుతోంది కాబట్టి ఈ పెరిగిన పోలింగ్ ఎవరి కొంప ముంచుతుంది, ఎవరికి ఆనందాన్ని మిగిల్చుతుంది అనేది ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. జూన్ 4వ తారీఖునే ఓటర్ రాసిన తీర్పు ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. ఈలోపు ఎవరి లెక్కలు వారివి, ఎవరి అంచనాలు వారివి, ఎవరి టెన్షన్ వాళ్ళకి ఉంటూనే ఉంటుంది. సో ఒకసారి ముఖేష్ కుమార్ మీనా, ఏపీసీఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు నిన్న జరిగిన పోలింగ్ గురించి, ఏం మాట్లాడారు చూద్దాం. రెడీయా? అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ 7 నుంచి మన 46,389 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అయింది.